फ्रेंड्स ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే మంచి బంపర్ ఆఫర్ అన్నమాట సో వ్లాగ్ లోకి వెళ్ళే ముందు అది చూసుకొని తర్వాత మనం వ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం ఎవరైనా మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు బంపర్ ఆఫర్ ఏంటంటే సో ఇక్కడ నేను చూపిస్తున్న చోకర్ ఉంది కదా సో ఇది ఏంటంటే నేను వాట్సాప్ ని తెప్పించాను అన్నమాట బాగుందిగా సో ఇది ఒకటి అలాగే ఈ ఇయర్ రింగ్స్ అన్నమాట बहुत कदा सो नेक्स्ट क्रिस्टल अंडी चाल चाल बहुत सो दींटे कलर्स अने चाल उ तन नेम ऐश्वर्य सो तन की चानल अलागे रीसेलिंग अन्ट तन रोज लाइव चेस्तू एपड़ो प्रोडक्ट्स अभी एंटे तन चूपस्तू उ ज्युवेलरी अभी नेक्सेस उ लांग हार अभी उन्ट इयर रिंग्स बुट बोम इयर रिंग्स आ टाइप मोतम वन ग्राम गोल्ड सीजेड अभी उन्ई सैट्स अने सो बंपर आफर एंटे बंपर आफर एंटे सो इव चूसर का मुद्दे चूपस्ना चूसर कदा इधे थि कलर सारीस की पीच कलर अने सो चूस इला मत क्रिस्टल मैं शैनिंग सो ये चोकर चाल बहुत चूसर कूसल चाल बच्चे अलागे इयर रिंग्स चूसर ई थ्री अट्स अनेपच्चा सो बंपर आफर एंटे एदना को अलगे 5 मेंबर्स तोटी तन चैनल नी सब्सक्राइब चेयिंचारनुकोंडि इंकोकटि फ्री अन्नमाट सो अलागे गिव अवे तन एंटंटे 1000 सब्सक्राइबर्स अयिते गिव अवे कूडा पेडुतदि सो ई 2 डेस लो मात्रं ई आफर अंडि फस्ट आफर एंटंटे 5 मेंबर्स तोटी सब्सक्राइब चेयिंचालि तन वाट्सएप नंबर इस्तानु अलागे लिंक्स कूडा किंद डिस्क्रिप्शन लो इस्तानु चैनल दि तन सब्सक्राइब चेसुकोंडी सपोर्ट चेयंडी अलागे बंपर आफर मात्रं मिस अवकंडी ई रोज मन चैनल लो अयिते गिवअवे बंपर आफर अन्नमाट चाला बा अनिपिंचिंदि नाकैते इवन्नी सो ई सेट्स चाला बा नच्चिंदि अलागे चोकर कूडा ई रिंग्स कूडा सो चूस्ते चाला बा अनिपिस्तुंदि कदा इवेंटंडि इदि पट्टु सारीस मीकु चाला बागुंटुंदि ఎలా ఉన్నాయని కూడా కామెంట్ చేయండి తన నేమ్ వచ్చేసి ఐశ్వర్య తన కాంటాక్ట్ నంబర్ ఇస్తాను అలాగే ఛానల్ లింక్ ఇస్తాను అలాగే వాట్సాప్ లింక్స్ కూడా ఇస్తాను ఇన్‌స్టాగ్రామ్ కూడా లింక్ ఇస్తాను సో తన కాంటాక్ట్ అయ్యి మంచి మంచి జ్యువెలరీ సింకేం కావాలనేది కూడా మీరు పిక్స్ సెండ్ చేయమంటే చేస్తది అలాగే షిఫ్టింగ్ వచ్చేసి ఫ్రీ షిఫ్టింగ్ అండి సో మీకు షిఫ్టింగ్ ఛార్జ్ కూడా పడదన్నమాట సో తన కాంటాక్ట్ అయితే ఏంటంటే చక్కగా మీకు ఇవన్నీ ఫోటోస్ అన్ని షేర్ చేస్తది మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకొని ఒక 5 మెంబర్స్ తోటి సబ్స్క్రైబ్ అనేది చేయించి తర్వాత మీరు ఇంకొక గిఫ్ట్ అనేది పొందొచ్చు అన్నమాట సో చాలా బాగుందిగా ఆఫర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సో ఇవైతే నేను తెప్పించుకున్నాను అన్నమాట చాలా బాగుంది సో ఇది ఇంకోసారి ఎప్పుడైనా సారీ పైకి వేసుకున్నప్పుడు నేను చూపిస్తాను ఇంకా దీనిపైన అంత సెట్ అవ్వలేదు ప్లేన్ సారీ మీదకైతే చాలా బాగుంటుంది అన్నమాట సో ఇదండి ఈ రోజు అయితే మీరు తన కాంటాక్ట్ అయ్యి తన ఛానల్ లింక్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేసి తన స్క్రీన్ షాట్ కూడా పంపియొచ్చు అన్నమాట పంపిస్తే ఏంటంటే తనకి కూడా తెలిసి ఏంటంటే ఏదైనా కొన్నప్పుడు కూడా తను ఇంకొకటి ఫ్రీ ఇవ్వడానికి తన ఫోటోస్ కూడా షేర్ చేస్తది సో ఇదండి రీజనబుల్ రేట్స్ ఉన్నాయి అన్నమాట రేట్స్ కూడా అంత ఎక్కువ లేవు మీరు తెలుసుకుంటే మీకే అర్థమైపోతది అంత బాగున్నాయి అన్నమాట సో ఈ రోజు అయితే ఇది ఈ బంపర్ ఆఫర్ అన్నమాట వీడియోలకు వెళ్ళే ముందు ఇది మీకు అందరికి యూస్ అవుతుందనేది షేర్ చేశాను తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను వాట్సాప్ అలాగే ఇన్స్టా అలాగే అలాగే ఛానల్ లింక్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒక 5 మెంబర్స్ తో సబ్స్క్రైబ్ చేయించి ఒకటి కొనండి కోడ్ పొందండి ఫ్రీగా ఓకేనా సో ఈ కాలసిని చేయకుండా మనం వీడియోని కంటిన్యూ చేసేద్దాం చాలా బాగా నచ్చాయి వీడిని ఏంటంటే నేను మళ్ళీ దగ్గర నుండి చూపిస్తాను సో క్లియర్ గా అర్థమవుతుంది కదా అందుకు ఓకేనా ఫ్రెండ్స్ కంటిన్యూ చేసేద్దామా బ్లాగ్ అనేది నేను వేసుకున్న జ్యువెలరీ ఇప్పుడు నేను దగ్గర నుండి చూపిస్తున్నాను ఇయర్ రింగ్ చూసారుగా పైన ఏంటంటే పికాక్ లాగా వచ్చింది కింద సో ఇలా బుట్ట చాలా బాగుంది కలర్ చూసారుగా గ్రీన్ అలాగే పింక్ దీంట్లో ఇంకా కలర్స్ కావాలన్నా లేదంటే ఏదైనా మోడల్స్ కావాలన్నా మీరు స్క్రీన్ షాట్ చేసి తనని అడగొచ్చు అన్నమాట తన నేమ్ వచ్చేసి ఐశ్వర్య అండి తన లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు ఒక 5 మెంబర్స్ తోటి సబ్స్క్రైబ్ చేయించి ఒక ఐటెం కొనుక్కుంటే ఇంకొక ఐటెం ఫ్రీ అనేది వస్తుంది 5 మెంబర్స్ అంటే మీకు ఫ్రెండ్స్లోనే చాలామంది దొరుకుతారు కదా సో అలా చేసి మీరు ఇంకొకటి పొందండి అలాగే గివ్ అవే అయితే ఇంకా తను 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక
సో డెఫినెట్గా పెడతా అన్నది ఒక ముగ్గురికి కానీ ఒక ఐదుగురికి కానీ. సో మీరు గిఫ్ట్లు అనేది కూడా ఫ్రీగా పొందొచ్చు అనమాట. సో ఇక్కడ చూసారుగా క్రిస్టల్స్, అలాగే చోకర్ చూసారుగా, చాలా బాగా అనిపించినాయండి. ఈ మూడు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా తన దగ్గర ఇంకా మంచి మంచి లాంగ్ హారాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, తనే మీకు పిక్స్ అనేది సెండ్ చేస్తుంది. షిఫ్టింగ్ అనేది ఫ్రీ, ఎక్కడికైనా తను కొరియర్ అనేది చేస్తుంది అన్నమాట. సో మీరు పిక్స్ అనేది సెండ్ చేసుకొని తనకి ఏది కావాలనేది మీరు చెప్తే తను పోస్ట్ చేస్తుంది అన్నమాట. రీజనబుల్గా ఉన్నాయండి రేట్స్ కూడా. ఎవరైనా రీసేలింగ్ చేసే వాళ్ళు కూడా సో దీని దగ్గర తీసుకొని మరి మీరు రీసేల్ చేసుకోవచ్చు అన్నమాట. అంత బాగున్నాయి రేట్స్ కూడా, అంటే తక్కువ రేట్స్ ఉన్నాయన్నమాట. సో చూసారుగా ఇవి 3 సెట్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. సో ఇదండి ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాము. సో ఇక్కడ ఏంటంటే మాకు వర్షం అయితే మళ్ళీ ఒక్కరోజు మాత్రమే ఎండ కొట్టింది, తర్వాత మొత్తం ఇంకా వర్షమే అన్నమాట. సో ఇక్కడ ముగ్గు అనేది నేను ఎందుకు చూపిస్తుందంటే ఆల్రెడీ సో షేర్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి, అలాగే గడపలకు ముగ్గులు వేయించుకునే వాళ్ళు యూజ్ అవుతుంది కదా, ఇది ఓన్లీ హైదరాబాద్ మాత్రమే. తనకి కాంటాక్ట్ నెంబరు ఆల్రెడీ నేను వీడియోలో షేర్ చేశాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. పెళ్ళిళ్ళకి అలాగే గృహప్రవేశాలకి ఇంకా గడప ముగ్గులు అనేది వేస్తుంది అన్నమాట. సో నేను 1 వీక్ అయింది ఆల్రెడీ వీడియో పెట్టి, మీరు ఒకసారి నా ఛానల్ చెక్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసారుగా వర్షం అయితే ఫుల్గా వస్తుంది, కూల్ కూల్గా. ఇది మార్నింగ్ తీసాను నేను పొద్దున్న లేవగానే. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మార్నింగ్ టీ, అల్లం టీ తోటి ఈరోజు వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఈరోజు ఎగ్ పాస్తా, సో మామూలుగా ఎగ్ పాస్తా చూపించాను, ఈరోజు ఏంటంటే ఎగ్ పాస్తా అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే టీ చేసుకొని తాగేదాము. చూసారుగా టీ అయితే రెడీ అయిపోయింది, అల్లం టీ, స్ట్రాంగ్ టీ. మీరు కూడా తాగేసేయండి, చాలా బాగుంటుంది కదా అల్లం టీ. సో తర్వాత అయితే మా వారు వర్క్ చేసుకుంటూ టీ అయితే తాగేశారు. సో ఇక్కడ మా చెర్రీ చూసారా ఇంకా లేవట్లేడు అనమాట, అసలు అయితే క్లాస్ 9కి ఉంది, కాకపోతే ఈరోజు డుమ్మా కొట్టేశాడు. అంటే జస్ట్ క్లాస్ అటెండ్ అయ్యి మామూలుగా అంటే ఆ తీసుకోవడం అనమాట అలా. సో ఇప్పుడే నేను పిలిచి లేపుతున్నాను, ఇంకా టైం లేదు కదా అంటుండే. ఒకటి దుమ్మ కొట్టేసింది, ఇంకొకటి ఏంటంటే లేవనుకుంటుంది అనమాట, ఇంకా టైం ఉంది కదా అంటే పడుకోమన్నాను. సో పొద్దున్న లేవడానికి నిజంగా చెప్పాలంటే చల్లగా ఉన్నందుకు అసలు బద్ధకం అవుతుందండి నిజంగా నాకు కూడా, ఇంకా పిల్లలకి ఇంకా బద్ధకం ఉంటుందిగా. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఈరోజు ఇదైతే ఫుల్ వీడియో షేర్ చేసుకుంటున్నాను. సో ఎగ్ పాస్తా ఇక్కడ చూసారుగా వాటర్ అనేది నేను మరిగిస్తున్నాను, పాస్తా అనేది వేస్తున్నాను. మరిగే వాటర్లు ఏంటంటే ఇవి చూసారుగా, దీంట్లో ఏంటంటే కనీసం 100 వెరైటీస్ అయినా ఉంటాయన్నమాట పాస్తాలల్లో. సో ఇది ఒక రకం అనమాట, కొంచెం పడుకుంది. వాటిని ఏంటంటే మనం మెత్తగా అయ్యేవరకంటే మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి, ఉడికించుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేస్తున్నాను, పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టాను. సో ఇక్కడ చూసారు కదా గిన్నెలు అయితే నీట్గా తోమేసాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను గిన్నెలు తోముకుండేటప్పుడైనా లేదంటే వంట చేసేటప్పుడు సో దీనిపైన నిల్చుంటాను. ఇదేంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కోసం అనమాట. ప్రతిరోజు నేను వంట చేసేటప్పుడు కంపల్సరీ మార్నింగ్ అయితే టిఫిన్ అప్పుడైతే కంపల్సరీ నిల్చుంటాను. కనీసం ఒక 10-15 మినిట్స్ మనకి వంట అనేది అవుతుంది కదా, దానిపైన నిల్చుంటే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అంటే మనకి కావాలని నిల్చుంటే ఏంటంటే కొంచెం కాళ్ళకి గుచ్చుకున్నట్లయింది అనమాట. అదే ఇలా వంట ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు ఏంటంటే మనకి అసలు తెలియదు, అంటే ఇంకా ధ్యాస అనేది దాని మీద ఉండదు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా మీకు అందరికీ ఒకవేళ షేర్ యూజ్ అవుతుంది అనేది షేర్ చేస్తున్నాను. వెయిట్ లాస్ కోసం కూడా అది చాలా బాగా యూజ్ అవుతుంది, అది అమెజాన్లో ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతుంది అనమాట. చాలా రోజులు యూజ్ చేస్తున్నానండి, కాకపోతే ఏంటంటే ఈరోజు ఎందుకో షేర్ చేయాలనిపించింది, ఇంకా అందరికీ యూజ్ అవుతుంది అనేసి. మంచి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి అలాగే మన బాడీ కూడా ఏంటంటే యాక్టివ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా నేను ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు
బాగా వేగాక తర్వాత టమాటా కూడా చక్కగా ఉడికాక ఏంటంటే ఎగ్స్ అనేది వేసాను ఒక 2 వేసాను అన్నమాట. వీటిని కూడా ఏంటంటే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం అంటే ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను. ఒకవేళ కావాలనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదంటే మానేయచ్చు. నేనేంటంటే 2 వేస్తున్నాను ఎందుకంటే స్పైసీగా ఉండడం కోసము. సో మేము కొంచెం స్పైసీగా తింటామన్నమాట. ఇవైతే ఫ్రై అవుతుంది. కొంచెం సాల్ట్ అలాగే కారం వేసుకున్నాక కలుపుకున్నాక సో ఇప్పుడు ఏవైతే మనం పాస్తా అనేది ఉడికించామో వీటిని మనము ఇలా వాటర్ లేకుండా ఒక జాలి గిన్నెలో ఏంటంటే ఇలా వాటర్ అనేది తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ గిన్నెలో వేసేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా ఏంటంటే కాసేపు ఒక 2-3 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. దీంట్లో ఏంటంటే కొంచెం గరం మసాలా ఏదైనా మసాలా వేసుకోవచ్చు లేదంటే పాస్తా మసాలా కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అన్నమాట. సో అది కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర అయితే కొత్తిమీర అయిపోయిందన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి. చూసారుగా కొంచెం మసాలా వేసుకుంటే ఇంకా దించేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో వేడి వేడిగా పాస్తా ఎగ్ పాస్తా రెడీ అయ్యేటట్లే దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా రెడీ అయిపోయింది అన్నమాట ఎగ్ పాస్తా. మామూలుగా వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు. క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ అన్నీ వేసుకొని సో ఇలా కూడా ఎగ్తో చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, చూస్తుంటే నొరుగుతుందిగా. ఇప్పుడు ఏంటంటే ఈ కూల్ కూల్గా ఉన్న టైంలో అంటే చేసుకుంటుంటే సూపర్ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇది ఇంకా తర్వాత ఏంటంటే నేను హాల్లో ఏంటంటే కాసేపు మొత్తం సర్దుకున్నానండి. అంటే ఇప్పుడు మనకి వినాయక చవితి వస్తుంది అందుకే ఇక్కడ ఏంటంటే మాకు ఎక్కువ డస్ట్ అనేది వస్తుంది అన్నమాట. అంటే ఓపెన్గా ఉంటుందండి ఆర్చ్ దగ్గర. సో అక్కడ ఏంటంటే నేను 15 డేస్కి ఒకసారైనా తుడుస్తాను. అసలు సమ్మర్లో ఎక్కువ వస్తుంది అన్నమాట డస్ట్ అనేది. ఇప్పుడు ఏంటంటే ఇంకా వర్షాకాలం కాబట్టి అంత రాదు. అందుకే ఖాళీ దొరికినప్పుడు అలా ఏంటంటే నేను క్లీన్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఇక్కడ గుర్రం బొమ్మ ఇవన్నీ ఏంటంటే ఒక క్లాత్ తోటి మొత్తం డస్ట్ అనేది ఇంకా దులుపుతున్నాను. సో ఇదండి. తర్వాత ఏంటంటే కాసేపు బయటికి వచ్చాను. ఇక్కడ చూసారుగా వర్షం అయితే ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉందన్నమాట. సో అలాగే మా చెల్లి వచ్చేసి ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఏంటంటే మాకు మొత్తం 12 ఫ్యామిలీస్ ఉంటాయండి లైన్ మొత్తం అన్నమాట. అంటే ఇంకా కొంచెం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తే ఏంటంటే ఇంకా ఒక 4-5 ఫ్యామిలీస్ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే గల్లీ అనేది కొంచెం పొడుగ్గా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో మా చెల్లి ఎక్కువ ఇక్కడే ఆడుకుంటాడు. పిల్లలైతే ఆడుకుంటున్నారు మా చెప్పి అలాగే వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. రోజు ఆడుకుంటారు వాళ్ళిద్దరు కంపల్సరీ. ఇక్కడ ఏంటంటే ఇంకా నేను మీకు చూపిస్తున్నాను మా బాల్కనీలో బచ్చలి తీగ వచ్చిందండి. సో చాలా బాగుంటుంది. పచ్చడి కానీ లేదంటే పప్పు వేసిన చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే పచ్చలాకులు ఏంటంటే బాడీలో హీట్ని తొందరగా తగ్గిస్తుంది అన్నమాట. సో ఈ తీగ అనేది ఏంటంటే ఇంకా నేను వైర్లు అనేది ఇలా కట్టాను. సో దీనికి ఏంటంటే ఇంకా చుడుతున్నాను అన్నమాట. ఇంకొంచెం పెద్దగా అయితే ఏంటంటే ఆకులు అనేవి కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట. అసలు కొన్ని రోజులు అవుతుంది ఇది పెట్టి కూడా 15 డేస్ అవుతుందేమో అనిపిస్తుంది అంతే. కానీ లాంగ్గా వచ్చేసిందండి. ఇది అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చాను చెట్టు బచ్చలు తీ. సో దీనికి గింజలు కూడా ఏంటంటే నేను కట్టుకున్న సారీ కలర్లు వస్తాయి రెడ్గా అలా కొంచెం అంటే బచ్చల పండ్ల కలర్ అని చెప్పే అంటాం కదా అలా అనమాట. కొంచెం పింక్ కలర్ థిక్గా ఉంటుంది ఆ కలర్లు వస్తాయి భలే ఉంటాయి కదా. చిన్నప్పుడు బాగా ఆడుకుండేది మేము. సో దీన్ని ఏంటంటే ఇప్పుడు మనము ఎప్పుడైనా ఇంకా పచ్చడి చేసుకుందాము. కప్పింగ్ కొంచెం పెద్దగా వస్తే బాగుంటాయి అనేసి అనుకుంటున్నాను.
ఆకులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక దగ్గర హోల్స్ వచ్చాయి, అంటే నాకు తెలిసి పురుగులు ఆకులు తిన్నాయేమో అనిపించింది. ఒక 2 ఆకులు అయితే అలా వచ్చాయి అనమాట. సో దీని ఏంటంటే రోటి పచ్చడి చేసి మీకు చూపిస్తాను, అదే చెప్తున్నాను అనమాట వీడియోలో. సో కొంచెం ఏంటంటే మా వారు సాంగ్స్ వింటున్నారనేసి నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే ఆఫ్ చేసి ఏంటంటే నేను వాయిస్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారుగా ఇదే హోల్ పడింది, చిన్న హోల్, నాకు తెలిసి పురుగు తిని ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలో తెలియట్లేదు. అంటే మందులు ఉంటాయేమో, కాకపోతే అవి కొట్టడం కన్నా ఇలా మామూలుగా మంచిగా ఉన్న వాటిని ఇంకా మనం చేసుకుంటే బెటర్ కదా. దీన్ని ఏంటంటే నేను ఒక టబ్ ఉండేదండి పాతది అనమాట, అది ఖరాబ్ అయింది, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇంకా దాంట్లో పెట్టాను. చూసారుగా ఇలా కొంచెం పెద్ద టబ్బు మట్టి వేసి ఇంకా నేను చెట్టు అనేది పెట్టాను, చాలా బాగా వచ్చింది. ఇంకొక 10-15 డేస్ అయితే ఇంకా బాగా వస్తుందేమో అనిపించింది. కాకపోతే ఒకసారికి అయితే పచ్చడికి వస్తుంది, నేను ఒక 2-3 డేస్ చూసి ఇంకా పచ్చడి అనేది షేర్ చేస్తారు. సో పచ్చడి కావాలా పప్పు కావాలా ఏదనేది కామెంట్ చేయండి. నాకైతే బచ్చల పచ్చడి చాలా బాగా నచ్చుతుంది. రోటి పచ్చడి చేద్దాము ఈసారి, ఫ్రెష్గా తెంపిన ఆకులతో రోటి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది కదా. సో ఇదంటే ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారంటే ఇదంటే ఈ రోజు బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే గివే బ్యాక్ అయితే మీరు పార్టిసిపేట్ చేయాలంటే తన ఛానల్ ని ఐశ్వర్య ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 5 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసి ఒకటి కొనండి, ఇంకొకటి పొందండి. సో చాలా బాగున్నాయి అనమాట ప్రొడక్ట్స్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చాయి జ్యువెలరీ అన్ని. సో మీకు ఏమన్నా ఇంకా మంచి మంచి జ్యువెలరీస్ కావాలంటే తను కాంటాక్ట్ అయ్యి మీరు వాట్సాప్ ద్వారా, సో లింక్స్ లో ఏంటంటే ఇంకా జాయిన్ అవ్వండి. సో మీరు పిక్స్ అనేది సెండ్ చేయమంటే చేస్తుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. మంచి మంచి ప్రొడక్ట్స్ అనేది మీరు లైవ్ లో ద్వారా కూడా తను రోజు ప్రతిరోజు ఏదైతే ప్రొడక్ట్స్ న్యూగా వస్తాయో అవన్నీ మీకు షేర్ చేస్తారు అనమాట లైవ్ లో. మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే తను పెట్టే ప్రతి జ్యువెలరీ అన్ని మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజు లాగైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరో మంచి బ్లాగ్ తో మళ్ళీ మీ ముందు.